ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం కృష్ణా జిల్లా సత్యనారాయణపురంలోని ఎమ్మెల్యే మల్హది విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాదయాత్రలో పాల్గొని డివిజన్లో గడప గడపకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నవంబర్ 1వ తేదీన నూతనంగా 600 పెన్షన్లు అందించామని తెలిపారు. డివిజన్లో 400 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. డ్రైనేజీ, వీధి దీపాలు, రోడ్లు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. సీఎం జగన్ ప్రజాదరణ చూసి చంద్రబాబు, అచ్చెన్నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటనకు పరిమితమయ్యాడని అన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్కే దక్కిందని ఆయన అన్నారు. ప్రభుత్వాల్లో కూడా ఇప్పుడు కూడా 50-60 ఇచ్చిన దాఖలాలు లేవు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే 1128 మందికి ఇక్కడ ఇంటర్నెట్ కానీ కనుక మన సెంట్రల్ గవర్నమెంట్ రాధాకృష్ణ గారు వారి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పార్టీని ఇంకా బలోపేతం చేస్తామని ఈ కార్యకర్తలందరూ ప్రశ్న తెలియజేస్తారు. 5 రోజులు ఇచ్చేవాడు డివిజన్ వైజ్గా ముసలా ముద్దగా అందరూ కూడా పడిగాపులు పడి వేలు ముద్దలు పడలేదని అది లేదని ఇది లేదని ఆటోలు వేసుకుని తెల్లారుదాము 5 ఇంటి దగ్గర నుంచి 5 రోజుల పాటు పెన్షన్లు తీసుకోవడానికి పడిగాపులు పడేటటువంటి పరిస్థితి నుంచి నూతనమైనటువంటి ఆలోచన చేయాలి. మనం ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలి అధికారంలో ఉన్నప్పుడని ఒక సిస్టమ్ తీసుకొచ్చాం. గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థ, దీని ద్వారా వారందరికీ ఉదయం 6 నుంచి 8 లోపు వారి ఇంటి వద్దకు వెళ్ళి ఇదో చూడండి నిన్న నవంబర్ 1వ తారీఖున 600 పెన్షన్లు నూతన పెన్షన్లు ఇచ్చేవారు. పెన్షన్లు కావాలంటే 1వ తారీఖు నుంచి 20వ తారీఖులోకి ఎవరైనా అప్లై చేసుకుంటే 1వ తారీఖు పెన్షన్ ఇస్తారు. రేషన్ కార్డు లేదన్నా, ఆరోగ్యశ్రీ కార్డు లేదన్నా, స్థలం లేదంటే 3 నెలల కాలం అలాగా ఒక క్యాలెండర్ని, సంక్షేమ క్యాలెండర్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం ఉదాహరణకి ఇండివిజువల్ తీసుకుందాం. ఈరోజు 4 కోట్ల రూపాయలు రైన్స్ కానీ, లేకపోతే రోడ్లు కానీ, లేకపోతే డ్రైనేజీ వ్యవస్థ మరింత మెరుగుపరచడం కానీ, అలాగే మధ్యలో వదిలేసిపోయారు నూతన పోలీసు మోడల్ పోలీసు, ఆ పోలీస్ స్టేషన్ని పూర్తి చేయడానికి కానీ ఇవన్నీ కూడా మేము ఈరోజు ముందుకొచ్చి ఈ డివిజన్ని, ఎందుకంటే నగరంలో మధ్యలో ఉండి దక్షిణాపురం ప్రాంతంలో మెడల్ పీపుల్ అందరూ ఉంటారు, వారందరికీ ఏ రకమైనటువంటి సౌకర్యాలు కావాలి, ఏ రకమైనటువంటి నగరపాల సంస్థల గురించి తాగునీరు, తాగునీరు లేకపోతే రోడ్లు, ట్రైన్లు ఇవన్నీ కూడా రెక్టెడ్ చేస్తాం. మీరైనంత త్వరలో 4 కోట్ల రూపాయలు డివిజన్కి మంజూరు చేయడం జరిగింది. ఆ పనులన్నీ కూడా త్వరలో ప్రారంభమవుతుంది. దీంతో పాటు మేము చేసేటటువంటి పనులు చూస్తే చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ రోజు ఏడుస్తారు. రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అచ్చెన్నాయుడు వేలిముద్ర వ్యక్తిగా తయారయ్యి పత్రికా ప్రకటనలకే పరిమితం అయిపోయింది ఆ హోదా. ఈరోజు నేను ఒకటే అడుగుతాను, ఈ సమాజంలో అన్ని వర్గాల వారి యొక్క తెలుసు చూసేటటువంటి కార్యక్రమం చేస్తాం. కాబట్టి మైనార్టీలకు సంబంధించి